కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కి ఊరట లభించింది. ఎంపీ బండి సంజయ్ కుమార్ ను విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ ని విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరీంనగర్ జైల్లో ఉన్న బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. బండి సంజయ్ తరపు వాదనలు వినిపించారు దేశాయి ప్రకాష్ రెడ్డి. పోలీసులు ఎఫ్ఐఆర్ ప్రకారం 317 రద్దు చేయాలని దీక్ష తలపెట్టారని దేశాయి ప్రకాష్ రెడ్డి వాదించారు. పోలీసులు కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో చెదర కొట్టాలని చూస్తే ఆస్తులను ధ్వంసం చేశారని కొట్టారని పోలీసులు చెబుతున్నారు. మొదటి ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్స్ 333గా మార్చాలని దేశ ప్రకాష్ రెడ్డి కోరారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ చేశారు. 10:50 అరెస్ట్ చేసి 11:15 శ్రీనివాస్ నమోదు చేశారు. మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ కస్టడీ 15 రోజులు చట్టం ప్రకారం సరైంది కాదని దేశాయి ప్రకాష్ రెడ్డి కోరారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని రిమాండ్ కు ఆదేశాలు ఇవ్వడం సరికాదని పేర్కొంది కోర్టు. రిమాండ్ రిపోర్ట్ సరికాదంది హైకోర్టు. పర్సనల్ బాండ్ 40,000 రూపాయలపై బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7వకు వాయిదా వేసింది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.